जब मर्जर की बात चली तेलंगाना और आंध्र की, तब भी लोगों ने विरोध किया था। उस समय पंडित नेहरू ने यहाँ के लोगों की इच्छाओं को समझा था। 1953 का पंडित नेहरू का कहा है, कथन है कि मर्जर के विचार में ही इम्प्लिसिट कॉन्स्पिरेसी और इंपीरियलिस्ट टेंडेंसी की बू आती है। लेकिन तो भी 1956 में मर्जर हो गया, तो मर्जर के बाद भी कहा था कि मुझे लगता है एक इनोसेंट लड़की की एक मिस्टीरियस लड़के से शादी कर दी गई है, ये शादी चलेगी नहीं, और जब नहीं चले तो इसका डिवोर्स कर दिया जाए, ये मैं कहता हूँ। 1956 ప్రజలకు మోసం జరిగింది. ఆనాడు ఇక్కడ ప్రజలెవరు కూడా ఒప్పుకోకపోయినప్పటికీ కూడా బలవంతాన ఆనాడు ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయటం, విలీనం చేయటం జరిగింది. ఈ విలీనం ద్వారా ఈ యొక్క ఈ రాష్ట్ర ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అన్యాయం జరిగింది. ఆనాడు పండిత్ నెహ్రూ 1953లోనే ఈ యొక్క విలీనాన్ని ఒక విధంగా ఒకవైపు వ్యతిరేకిస్తూనే 56 వచ్చేటప్పటికీ ఆయన ఒప్పుకోవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కూడా ఆయన ఈ విషయాన్ని మరొక విధంగా చెప్పారు. ఒక ఇష్టం లేనటువంటి అమ్మాయికి బలవంతాన పెళ్లి చేసినట్టుగా ఉండి ఇది ఎక్కువ రోజులు నడవదు అనేటువంటి విషయాన్ని కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది.